हाई हेलो वेलकम टू अवर चैनल बी प्रिपेयर्ड गाइस नोटिफिकेशन चूसुकुंटे मन की विक्रम साराभाई स्पेस सेंटर नीचे नोटिफिकेशन अयिते राडम जरिगिंदि त्रिवेंद्रपुरम चूसुकुंटे मन की अडवर्टाइजमेंट वच्चेसी वीएसएससी 324 डेट वच्चेसी 29/4 2023 नोटिफिकेशन अयिते रिलीज चेशारु रेंडो तारीख नीचे आनलाइन अप्लिकेशन अनेदि मन की ई रोज नीचे नोटिफिकेशन अयिते मन की आनलाइन अप्लाई चेसुकोवच्चु एवरैना इंट्रेस्ट उन्न वाळ्ळु नोटिफिकेशन अप्लाई चेसुकोवच्चु मेनु चेप्पेदि एंटंटे ఐటీ చేసిన వాళ్ళకి అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి ఇది మంచి అవకాశం నంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉన్నా సరే మీకు మాక్సిమం ప్రిపేర్ అయి ఉంటే గవర్నమెంట్ జాబ్స్ కి ఈజీగా జాబ్ సంపాదించవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్ అన్నమాట ఇది వచ్చేసి త్రివేంద్రపురం కేరళ అన్నమాట ఇది నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇది చూసుకుంటే టెక్నీషియన్ బి అన్నమాట ఫస్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ బి చూసుకుంటే లెవెల్ 3 కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 2000 స్టార్ట్ అవుతుంది 21000 నుంచి ఇది చూసుకుంటే పోస్టులు 1488 చూసుకుంటే పోస్ట్ ఫిఫ్టర్ అన్నమాట ఫిఫ్టర్ పోస్ట్ చూసుకుంటే ఇది ఎస్ఎస్సీ చేసి ఉండి మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి ఐటీ చేసి ఉంటే ఫిటర్ ట్రేడ్లో నీకు 17 పోస్టులు ఉన్నాయి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యండి ఎలక్ట్రానిక్ మెకానికల్ కానీ చేసి ఉంటే ఐటీఐలో నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ కూడా సేమ్ అంతే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉండాలి మెషినిస్ట్ కూడా మెషినిస్ట్ ట్రేడ్ ఉండాలి అండ్ ఎంఆర్ అండ్ ఏసీ దాన్ని కూడా మీరు రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్లో మీరు ఐటీఐ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టర్నర్ అనమాట దాన్ని కూడా 10th క్లాస్ పాస్ అయ్యండి టర్నర్ ట్రేడ్లో మీరు మీకు ఉంటే ఒక సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ప్లంబరు దాన్ని కూడా ఎస్ఎస్సీ పాస్ అయ్యండి ప్లంబర్ ట్రేడ్ కానీ ఐటీఐ ఎన్టీసీ ఎన్ఏఎస్సీ కూడా చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మెకానిక్ అండ్ మోటార్ వెహికల్ ఒక పోస్ట్ ఉంది దీన్ని కూడా మీరు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఆ ట్రేడ్లో కానీ డీజిల్ మెకానిక్ కానీ చేసి ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు మెకానిక్లు మీరు ఎస్ఎస్సీ పాస్ అయ్యండి డ్రాఫ్ట్ మ్యాన్ కానీ మెకానికల్ ట్రేడ్ కానీ చేసి ఉంటే దాని కూడా 5 పోస్టులు ఉన్నాయి దానిలో అప్లై చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ పోస్ట్ ఉంది ఈ విధంగా ఐటీ చేసిన వాళ్ళు అన్ని పోస్టులు మ్యాక్సిమం ఉన్నదన్నమాట ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ మెషినిస్ట్ ఎయిర్ కండిషనర్ టర్నరు ప్లంబరు నెక్స్ట్ వచ్చేసి మెషిన్ మెకానిక్ డీజిల్ ట్రేడ్ అన్నీ కూడా డ్రాఫ్ట్ మ్యాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి పోస్టులు అయితే కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ చెక్ చేసుకొని మీరు ఏ ట్రేడ్ చేశారో దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది డేట్ మనకి 2 తారీఖు నుంచి ఆల్రెడీ మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఈరోజు ఓపెన్ అవుతుంది ఆల్రెడీ లింక్ అనేది కాబట్టి అప్లై చేసుకున్న ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను అప్లై చేసుకుంటాను కోరుకుంటాను ఇది వచ్చేసి మనకి లాస్ట్ డేటు 18వ తారీఖు వరకు టైం ఉందన్నమాట ఈ మంత్ 18 వరకు టైం ఉంది నెక్స్ట్ వచ్చేసి విక్రమ్ సర్వే స్పేస్ సెంటర్ సేమ్ అడ్వర్టైజ్ నెంబర్ మారుతుంది డిప్లొమా చేసిన వాళ్ళకి అనమాట ఇది చూసుకుంటే టెక్నీషియన్ అసిస్టెంట్ లెవెల్ 7 అనమాట 44000 స్టార్ట్ అవుతుంది పే స్కిల్ అనేది 44000 స్టార్ట్ అయ్యి మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అనమాట ఎలక్ట్రానిక్స్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళు త్రిబులీ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ ఎవరైనా సరే టెలికమ్యూనికేషన్ కానీ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి ఉండి 24 పోస్టులు ఉన్నాయి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మెకానిక్లు ఫస్ట్ క్లాస్ డిప్లొమా పాస్ అయ్యి ఉండి మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అని చేసి ఉంటే 20 పోస్టులు ఉన్నాయన్నమాట దానికి నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ కూడా 6 పోస్టులు ఉన్నాయి కెమికల్కి అయితే 5 పోస్టులు ఉన్నాయి సివిల్కి అయితే 3 పోస్టులు ఉన్నాయి రిఫ్రిజరేషన్ ఏసీ అయితే 1 పోస్ట్ ఉంది ఆటోమొబైల్కి 1 పోస్ట్ ఉంది కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి అయితే 2 పోస్టులు ఉన్నాయన్నమాట ఈ విధంగా కెమికల్ చేసిన వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి ఇది డిప్లొమా చేసిన వాళ్ళు డిప్లొమా ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి కన్ఫర్మ్గా వాళ్ళకైతే ఎలక్ట్రికల్ అయితే 24 పోస్టులు ఉన్నాయి మెకానికల్ అయితే 20 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ రిఫ్రిజరేషన్ ఆటోమొబైల్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇది కూడా మనకి 2 తారీఖు నుంచి అయితే లింక్ అయితే ఓపెన్ అవుతుంది డిప్లొమా చేసిన వాళ్ళకి అయితే 2 తారీఖు నుంచి లింక్ ఓపెన్ అయ్యి ఈరోజు లింక్ ఓపెన్ అయ్యి 16వ తారీఖు వరకు టైం ఉందన్నమాట ఈ మంత్ అదే ఐటీ చేసిన వాళ్ళకి అయితే 4వ తారీఖు నుంచి లింక్ ఓపెన్ అవుతుంది 18 వరకు టైం ఉంటుంది అనమాట వాళ్ళు ఐటీ చేసిన వాళ్ళకి లింక్ ఓపెన్ అవ్వలేదు డిప్లొమా చేసిన నోటిఫికేషన్కి అయితే లింక్ అనేది ఓపెన్ అయ్యింది కాబట్టి ఎవరైనా చెక్ చేసుకొని మీ క్వాలిఫికేషన్ మీ ట్రేడ్ చెక్ చేసుకొని డిప్లొమా అయితే గ్రూప్ చెక్ చేసుకొని అప్లై చేసుకుంటాను కోరుకుంటున్నాను ఇలా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని